Hi friends, manamu tank ante motor on chesinappudu tank nindipoyi water flow ayipothundi. Idi manaki chala ibbandikaranga untundi. Okkasari motor on chesi marchipothuntam. Atuvanti samayamlo automatic ga motor off ayipodaniki nenu okataithe indulo fix chesanu. Plot switch antaru, adi nenu fix chesanu indulo. Aa plot switch ni ye vidhanga fix cheyalane vishayanni ee video lo poorthiga nenu meeku vivaristanu. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు కానీ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది 1SP మోటారు. మనం మోటార్ ఆన్ చేసిన వెంటనే MCB ఆన్ చేసిన వెంటనే మోటార్ ఆన్ అవుతుంది. ఇది ఇలా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ట్యాంక్ మనం మర్చిపోతున్నప్పుడు ట్యాంక్ నిండిపోయి ఓవర్ ఫ్లో అయిపోతుంటుంది. ఇప్పుడు ట్యాంక్ నిండిపో ఓవర్ ఫ్లో కాకుండా మనం ఆటోమేటిక్గా మోటార్ ఆగిపోవడం, ఆటోమేటిక్గా మోటార్ ఆగడాన్ని ఇప్పుడు మనం చేస్తాము. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకండి, చూడండి. దాని గురించి ఇప్పుడు ప్లాట్ స్విచ్ అనేది ఒకటి తీసుకోవాలి. దీన్ని ఈ స్విచ్ దీనికి కనెక్షన్ ట్యాంక్లో కనెక్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వాటర్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. దీని కనెక్షన్ కూడా మనం ఏ విధంగా కనెక్షన్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్తాను. ఈ ప్లాట్ స్విచ్ నుంచి వచ్చేవి మూడు వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఈ బ్లాక్ వచ్చేసి కామన్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ రెడ్తో పని లేదనమాట. ఎందుకు అంటే బ్లాక్ అండ్ బ్లూ ఈ రెండుతోనే పని ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఇలా కిందకున్నప్పుడు మనకి ట్యాంక్ అనేది ఆన్లో ఉంటుంది. ఈ రెండు ఇది కిందకు ఉంటుంది, ప్లాట్ స్విచ్ ఆన్లో ఉంటుంది. ఒకవేళ ఇది పైకి ఇలా లేచింది అనుకోండి, అప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు వైర్లతోనే మనకు పని ఉంటుంది. ఈ రెండు వైర్లు కనెక్షన్ చేద్దాం. ఇప్పుడు మనకు మెయిన్ పేస్ చూడండి, ఇది MCBకి వచ్చింది. ఈ MCB నుంచి మనం ఆన్ చేస్తే మనకి మోటార్ ఆన్ అవుతుంది. MCB ఆన్ చేస్తే ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చింది. ఇది ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది. మనం ఇప్పుడు కనెక్షన్ ఏం చేస్తామంటే ఈ పైన వైర్ తీసేసి ఈ వైర్కి దీనికి కనెక్షన్ చేస్తాం. ఇది వచ్చేసి MCBలో కనెక్షన్ చేద్దాం. ఇది ఇప్పుడు మీకు కనెక్షన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ MCBలో ఈ వైర్ కనెక్ట్ అయింది. బ్లూ వైర్ వచ్చేసి ఇప్పుడు MCBలు ఇంతకు ముందు ఉండగా దీనికి కనెక్ట్ అయింది. రెడ్ని మనం క్లోజ్ చేస్తాం. ఈ విధంగా కనెక్షన్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మోటార్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్ అయింది మోటార్, చూసారా? లేపాయి, మోటార్ ఆన్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా పైకి లేపాం అనుకోండి. ఇప్పుడు మోటార్ ఆఫ్ అయిపోయింది, చూసారా? మళ్ళీ మోటార్ ఆన్ అయింది. ఇలా పైకి లేపినప్పుడు మోటార్ ఆఫ్ అయిపోయింది. వాటర్ లేదేస్తే పైకి లేస్తుంది. ఆ కనెక్షన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ట్యాంక్ ఈ విధంగా కన్నం పెట్టుకొని చూడండి లోపల. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు కనెక్షన్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు మోటార్ ఆన్ చేసి లైవ్లో మొత్తం చూపిస్తాను. మనం ఇందాక కనెక్షన్ చెప్పుకున్నట్టే పైన దానికి ఒక మనకి ట్యాంక్ నుంచి ఇక్కడికి వైర్ అంతా, కాబట్టి రెండు వైర్లు జాయింట్ చేసుకొని ఒక వైర్ ఇదొకటి దీనికి కనెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను. ఒక వైర్ MCBలో కనెక్ట్ చేశాను. మనకి పైనుంచి రెండు వైర్లు వచ్చాయి కదా. మీకు ఇంతకుముందు కనెక్షన్ చెప్పిన విధంగానే కనెక్ట్ చేసాము. ఒక వైర్ దీనికి, ఒక వైర్ దీనికి. ఏ రెండు వైర్లు చెప్పాము ఆ రెండు వైర్లు అనమాట, అది ట్యాంక్లో వేస్తాం. ఇప్పుడు అంత కనెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోటార్ని ఆన్ చేసి చూద్దాం. మోటార్ ఆన్ అయినా ఆన్ అయింది. డైరెక్ట్గా ఇది మోటార్ అయితే ఆన్ అయిపోయింది. పైన ట్యాంక్ వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం బిగిన్ చూసే ట్యాంక్లో అయితే వాటర్ పడుతున్నాం, చూసారా? వాటర్ ట్యాంక్లో అయితే వాటర్ పడుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు పైకి లేపిన వెంటనే వాటర్ అయిపోయింది. మళ్ళీ కింద పక్కన స్టార్ట్ అవుతుంది.
తగ్గినప్పుడు మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి మోటార్ వాటర్ ఫుల్ అయిన తర్వాత అది పైకి లేస్తుంది. పైకి లేవడం వల్ల మనకి ఏమవుతుందంటే వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. ఈ స్విచ్ మొత్తానికి ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. చూసారా వాటర్ లో ఇలా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చడం వల్ల ఇది మనకి మోటార్ అనేది ఆపడం జరుగుతుంది.